అనంతపురం జిల్లాలో ఇసుక తెన్నెల కింద పడి ఓ వ్యక్తి మృత్యువాతి పడిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గోరంట్ల మండలంలోని కమ్మవారిపల్లెలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో గుర్రోళ్ల గంగాధరప్ప కుమారుడు గుర్రోళ్ల వెంకటేశు ఇసుక తెన్నెల కింద పడి మృత్యువాత పడ్డాడు. రోజువారీ జీవనోపాధిలో భాగంగా ఎద్దుల బండిపై ఇసుక తీసుకొచ్చే నేపథ్యంలో కమ్మవారిపల్లి చెరువులో ఇసుక తోడుకొని బండికి వేసుకునే ప్రయత్నంలో పైభాగం నుంచి ఇసుక తెన్నెలు పడి మృతి చెందాడని బంధువులు తెలియజేశారు. మృతునికి భార్య మల్లేశ్వరి, ఒక చిన్నారి ఉన్నారు. భార్య మల్లేశ్వరి గర్భవతి అని తెలియజేశారు. తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు శోకసంత్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి శవ పంచనామా నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.